అయితే మరిది రెండో శ్రీశైలంగా ఎలా పేరు తెచ్చుకుంది సార్? అదేనమ్మా, ఇప్పుడు ఏమిటంటే అక్కడ మనకు ఇప్పుడు మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు ఎడమ వైపున ఒక వీరభద్రుని స్థానం కనపడుతుంది. చాకలి బండ అని పిలుస్తుంటారు. అది ఎందుకు పిలుస్తారో తెలియదు, కానీ చిత్రంగా ఉండేదేమో వీరభద్రుడు. ఆ వీరభద్రుని కొండాల్సినటువంటి అధిష్టానం, శిల్పం కింద పెట్టే పీఠం, అధిష్టాన పీఠం కింద మెట్ల కింద అక్కడ ఒక దగ్గర శైవ ద్వారపాలకులతో ఉండేటువంటిది అది పోయింది. ఇది ఒక గూటి విగ్రహం లాగా, గూటిలో పెట్టిన విగ్రహం లాగా ఉంది. ఆ పైకి వెళ్ళగానే మనకు ఒక పెద్ద మర్రి చెట్టు, దాని కింద చాలా ఎత్తైన పెద్ద నంది కనపడుతుంది. ఆ నందికి ఎదురుగా లోపలికి వెళ్తే రెండు ఆలయాలు ఉండేటువంటి ఒక గుడి కనపడుతుంది. ఒక ఆలయంలో అమ్మవారు, ఇంకో ఆలయంలో శివుడు. అమ్మవారు అంటే పార్వతీదేవి. పార్వతి వాస్తవానికి అదొక అంటే చిత్రమైన కాంబినేషన్. వీళ్ళు బయట ఇప్పుడు పార్వతీదేవి అని చెప్తారు, కానీ మా పరిశీలనలో తెలిసింది ఏంటంటే ఆవిడకు కింద ఆధార పీఠం ఏదైతే ఉంటుందో, అధిష్టాన పీఠం అంటాం, దాని మీద సప్తాశ్వాలు అంటే సూర్యునికి ఉండేటువంటి సప్తాశ్వాల పీఠం ఉంది. అంటే అక్కడ సూర్య విగ్రహం ఉండాలి. అవును కదా సార్? అంటే అది ఇదే మార్పులు మనం చెప్పేది అంతా అదే. అమ్మవారే, అమ్మవారు అంటే ఆమె లక్ష్మీ దేవత. ఏ దేవతైనా అమ్మ దేవతనే కదా. అయితే వీళ్ళు చెప్పే పార్వతీ దేవత విగ్రహం అయితే కాదు నా ఉద్దేశం. ఆమె లక్ష్మీ దేవత అయి ఉంటుంది అనేది ఒకటి. మీరు అశ్వాలు ఎలా వచ్చాయి అనేది ఎవరు అంటే దాన్ని వీళ్ళు ఎవరు కూడా వాటిని పరిశీలించలేదు. అంత అట్లానే ఆ దేవాలయ ద్వారానికి ద్వారం మీద ఉత్తరాశి అంట పైన ఉండేటువంటి పతంగం అంట, ద్వార పతంగం, దాని మీద గజలక్ష్మి విగ్రహం. ఈ గజలక్ష్మి అనే దేవత అనేటువంటిది ఎక్కడో బాదామి చాళుక్యుల నుంచి మొదలు పెడితే కాకతీయుల దాకా కూడా వాళ్ళ దేవాలయాల ద్వారాలకు లలాట బింబంగా వాడుతుంటారు. ఆ ఉత్తరాశి పైన విగ్రహం పెడుతుంటారు. అదే మనం గర్భగుడిలో ప్రవేశించడానికి ముందర కనపడే దేవత పైన అదే ఉంటుంది అన్నట్టు. అది ఎవరెవరి కాలంలో వారి వారి శైలిలో చెక్కేటువంటి. ఇక్కడ ఉన్నటువంటి ఆ గజలక్ష్మిని చూసినప్పుడు ఆమె శైలి రాష్ట్రకూట శైలి అనిపిస్తుంది. అంటే మనకు ఇక్కడ పీఠం ఒకటి, ద్వారం ఒకటి, దేవత ఒకటి, ఇట్లా ఉన్నాయి. అట్లానే మళ్ళీ ఇక్కడ శివాలయంలో శివుని దగ్గరకు, శివుని మధ్యలో అధిష్టానం పీఠం మీద శివుని పెట్టుంటే లింగం పెట్టి ఉంటుంది. ఆ లింగం వెనకాల తొలిచిన గుహలు కనపడతాయి. ఒక గుహ నుంచి ప్రవేశించి ఇంకో గుహ నుంచి రావచ్చు, అదొక సొరంగం. కొంతమంది ఏమో ఇక్కడ నుంచి పెద్ద సొరంగం శ్రీశైలం దాకా ఉంది, 240 కిలోమీటర్లు ఉందని చెప్తారు. ఇవన్నీ అతిశయోక్తులే. ఏ సొరంగం కూడా కిలోమీటర్ కూడా ఉండదు, ఎందుకంటే అది లోపల వెలుతురు గాలి అన్నింటికీ కష్టమే. ఇది ఆ అది ఇప్పుడు ఉన్నటువంటి కొండ ఏదైతుందో అది సున్నపురాయితో ఉన్నటువంటి కలజాల సంబంధమైనటువంటిది తొలవడానికి సులువుగా ఉంది కాబట్టి తొలచినారు. అంతకుముందు జైనులు వాడుకున్నారు బహుశా, అది అక్కడ ఉండే కొన్ని పీఠాలు ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే జైనంలో వాళ్ళు గురువులు కూర్చుండడానికి అట్లానే వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా, వాళ్ళ ఆచారం ప్రకారంగా, విశ్వాసం ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు, నిరాహారంగా ఉండి ప్రాణాలను వదిలేసేటువంటి ఒక వ్రతం ఉంటుంది. దాన్ని సల్లేఖన వ్రతం అంటారు. సల్లేఖనం చెందడానికి పెట్టుకున్న పీఠాలని అనేవాళ్ళు కూడా ఉన్నారు.